ధనం మూలం ఇదం జగత్ కాదు, ధర్మం మూలం ఇదం జగత్ అని అన్నారు స్వామి పరిపూర్ణానంద. నల్గొండ జిల్లా చౌటుప్పల్లోని అమ్మానాన్న ఆశ్రమాన్ని సందర్శించారు స్వామీజీ. ఇకపై ఈ ఆశ్రమాన్ని శ్రీపీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే స్వామీజీ ప్రవచనాలు విని తాను ఇంత వాణ్ణయ్యానని ఆశ్రమ నిర్వాహకులు గట్టు శంకర్ అన్నారు. స్వామి పరిపూర్ణానంద అడుగుజాడల్లో నడిచేందుకు తానెప్పుడూ ముందుంటానన్నారు. ధర్మ పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న స్వామి పరిపూర్ణానంద మానవతా దృక్పథంతో మతిస్థిమితం లేని వారిని అక్కున చేర్చుకున్నారు. ఇకపై అమ్మానాన్న ఆశ్రమం శ్రీపీఠం ఆధ్వర్యంలో నడుస్తుందని, ఈ అభాగ్యులకు అన్నీ తానవుతానని అన్నారు. ఆశ్రమ నిర్వాహకులు గట్టు శంకర్ చేస్తున్న సేవల్ని కొనియాడారు. పదే పదే గుర్తు తెచ్చుకుని అవతల వ్యక్తి యొక్క కష్టాన్ని మనం పదే పదే గుర్తు తెచ్చుకుని ఆ కష్టం పడేటువంటి వ్యక్తితో మనం మమేకమయ్యి దాని నుండి అతనికి ఏ రకంగా అయినా ఒక విముక్తి కలిగించగలిగితే చాలా సంతృప్తిగా ఉంటుందనేటువంటి ఒక సిద్ధాంతం శాస్త్రాల యొక్క సారాంశం. అది శాస్త్రాలు చెప్పడం వరకే పరిమితం కాకుండా ఆ శాస్త్రాలు బోధించినటువంటి సారాంశం ఏంటంటే ఈ ప్రకృతిలో అంతటా పరమాత్ముణ్ణి చూడగలగడం. ఈశావాస్యమిదం సర్వం అంటుంది. మనం చెట్టుని రక్షించాలంటాం, వృక్షో రక్షతి రక్షిత అంటాం. జంతువుల్ని రక్షించుకోవాలంటాం, గోవుల్ని రక్షించాలి లేదా కుక్కల్ని కాపాడాలి లేదా పక్షుల్ని కాపాడాలి. ఇలా పక్షుల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, పాముల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. స్నేక్ పార్క్ అని ఉంది, స్నేక్ లవర్స్ అని అంటారు. అలాగే ట్రీ లవర్స్ అంటారు. నీళ్ళని ప్రేమించే వాళ్ళు ఉంటారు, నీళ్లు కాపాడుకోవాలి, నీళ్ళు రక్షించాలని ఒక ఉద్యమం. కానీ మనిషిని రక్షించుకోవాలి, మనిషిని కాపాడుకోవాలనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే ప్రకృతిలో మనం దేన్ని కాపాడుకున్నా కాపాడుకోకపోయినా ప్రతిదానికి ఒక ధర్మం ఉంది, ఆ ధర్మం ప్రకారం అన్నీ వెళ్తుంటాయి. కానీ మనిషి ఒక్కడే ఏది ధర్మమో ఏది అధర్మమో అని తెలిసినా కూడా నడవలేని పరిస్థితిలో ఉంటాడు. అటువంటి మానవ జాతికి అప్పుడప్పుడు కలిగే విఘాతాల వల్ల నిజంగా ఈరోజు చూస్తే మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్ మానసికంగా వాళ్ళ యొక్క శక్తిని కోల్పోయి వాళ్ళ ఉనికి ఏమిటో వాళ్ళకే అర్థం కాకుండా, వాళ్ళు ఎవరికి చెందిన వాళ్ళు ఈ భూమి మీద అనేటువంటిది వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ అమ్మెవరో వాళ్ళ నాన్నెవరో అసలు వాళ్ళకి పుట్టుక వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు కూడా తెలియకుండా, వాళ్ళు ఆకలేస్తుంటే కడుపులో ఏదో బాధ అనుకోవడమే తప్ప వాళ్ళకి ఆకలి అనేది కూడా తెలియకుండా, దప్పికైతే నీళ్లు తాగాలనే జ్ఞానం కూడా లేకుండా 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేసినా అసలు వాళ్ళందరూ ఎలా బ్రతుకుతుంటారో ఒక్కసారి ఆలోచించుకోండి. మన మనుషులు అంటే మన జాతి వాళ్ళు, అది కాప రెడ్డ ఎస్సీయా ఎస్టీయా బీసీయా బ్రాహ్మణుల క్షత్రియుల వైశ్యుల లేకపోతే అంతకంటే గొప్ప వ్యక్త, ప్లీజ్ అవన్నీ కాదు. మన జాతి మానవ జాతి మన మనుషుల్లో ఒక వ్యక్తి అలా ఉన్నాడు అని అంటే అతన్ని చూస్తూ మనం హాయిగా 3 పూట్లా తింటూ కారులో వెళుతూ ఏసీలో పడుకుని లేకపోతే మన పని మనం చేసుకుంటూ మన పక్కనే ఒక వ్యక్తి అలా అల్లాడుతున్నప్పుడు మనం హాయిగా ఉన్నామని అంటే అది మానవత్వం అనిపించుకోదు కదా, అది మనుష్యత్వం అనిపించుకోదు. నిజంగా వాళ్ళు ఒక చిన్న పిల్లల కంటే చాలా చిన్న స్థితి, చిన్నపిల్లల కంటే చిన్న స్థితి వాళ్ళు. చిన్నపిల్లలకైనా అరవడం తెలుస్తుంది, అమ్మాని అరుస్తారు, వాళ్ళకి అరవడం తెలీదు. అలాగే అప్పుడే పుట్టినటువంటి ఒక ఆవుకి పుట్టిన దూడ ఉందనంటే అది పొదుగు వెతుక్కొని వెళ్ళిపోతుంది. తల్లి పొదుగు ఒక అరగంటలో నేను చూశాను. దానికి ఏ డాక్టర్ కానీ ఏ మనిషి కానీ అక్కడ ఉన్నటువంటి ఏ పాలేరు కానీ దాన్ని తీసుకెళ్ళి పాలు తాగించక్కర్లేదు. అది మెల్లగా లేవడం మొదలు పెడుతుంది, కాళ్ళు ఊనుతుంది, ఒక అరగంటలో లేచి తల్లి పొదుగు వెతుక్కుంటుంది. కానీ 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా ఏం తినాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళి అడుక్కోవాలో తెలియదు, ఎప్పుడు తినాలో తెలియదు, ఎవడు పెడతాడో తెలియదు, అసలు ఏం తింటున్నాడో తెలియదు. ఇట్స్ రియలీ
ఒక పెద్ద బాధ అది. అలాంటి బాధను మనం కనుక ఒక్క క్షణం అనుభవించగలిగితే, నిజంగా సిన్సియర్గా టు ద కోర్ లోపల అనుభవించగలిగితే చాలా, ప్రతి వ్యక్తి ఇంకొక మనిషిని కాపాడుకోవాలని ఆలోచన బయలుదేరుతుంది. ఈరోజు సమాజంలో ఏమైందనంటే, డబ్బు చాలా విలువైందని సమాజం పరుగులు తీస్తూ ఉన్నటువంటి సందర్భం ఎంత దూరం వెళ్ళిపోయిందనంటే, మనిషి మనిషి మాట్లాడుకోలేడు. ఇంట్లో పెళ్ళాం ఒక రూమ్లో ఉంటే, భర్త హాల్లో ఉంటే భర్త వాట్సాప్ చేస్తాడు, కెన్ యూ గివ్ మీ కప్ ఆఫ్ కాఫీ అని. భార్య అంటుంది, ప్లీజ్ వెయిట్ ఫర్ 5 మినిట్స్ అని మెసేజ్ వస్తుంది. అంటే మాట్లాడుకోవడం కూడా తగ్గిపోయింది, మనుషుల మధ్య మాటలు తగ్గిపోయాయి. పిల్లలు కూడా హాయ్ డాడ్ అని మార్నింగ్ తను స్కూల్కి తొందరగా వెళ్ళిపోవాలి, 6 గంటలకు లేచి వెళ్ళిపోతాడు, హాయ్ డాడ్ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టి వెళ్ళిపోతాడు. వీళ్ళు లేచిన తర్వాత పాపం ఇతను రాత్రి ఆలస్యం అవుతుంది, లేచి చూసుకునేటప్పటికి పిల్లాడో అమ్మాయో వెళ్ళిపోతుంది, ఇతను మళ్ళీ రిప్లై పెడతాడు, హాయ్ గాయస్ హౌ ఆర్ యూ, ఐ లవ్ యూ సో మచ్. అంటే మెసేజ్లో లవ్ చేస్తున్నాం కానీ వాస్తవికతలో మన ప్రేమలంతా కొట్టుకుపోతున్నాయి. ఇంకా డబ్బు ఎంత శాసిస్తుందని అంటే మనుషుల్ని, ఎంత ఒక అహంకారానికి మదానికి పెరిగిపోయామంటే మన సమాజంలో. వాడు ఎమ్మెల్యేనా, కొనేద్దాం, ఒక 10,000 ఇచ్చేస్తే వాడు పనిచేస్తాడు, లేదా ఆయన స్వామి ఒక 5,000 పడేస్తే వస్తాడు, లేదు ఈ ఛానల్ ఆయనకి డబ్బు పడేస్తే వీళ్ళు చూపిస్తారు, లేదు ఇదే డబ్బు పడే. అంటే ప్రతి వ్యక్తి డబ్బు అనే దానికి కేంద్రంగా చేసుకుని, డబ్బు పడేస్తే ఏదైనా జరిగిపోతుంది కాబట్టి ఆ డబ్బు కోసం ఏదైనా చేయాలనే స్థితికి వెళ్ళిపోయింది ఈరోజు సమాజం. ఈరోజు డబ్బు పరమావధి కాదు, మానవ సంబంధాలు గొప్పది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి, మన దగ్గర కోట్లు ఉన్నాయి, కోటీశ్వరుడు ఉన్నాడు, రిక్షావాడు ఉన్నాడు, ఒక్కసారి భూమి కంపించింది, పగిలింది, అందరం ఒక పెద్ద విఘాతంలో ఇరుక్కున్నాం, మరి అప్పుడు ఆ డబ్బు గుర్తుకు రాదు మనకు. ఇంకోటి ఎవడైనా చెయ్యి అందిస్తాడా అని చూస్తాడు, కానీ వాడి బీరువా పట్టుకుంటాడా అని ఎవడు చూడడు, వాడి లాకర్ పట్టుకోవాలని చూడడు ఎవడు. ఇంకో మనిషి ఎవడైనా చెయ్యి ఇస్తాడా, అయ్యో ఇంకొక మనిషి ఎవరైనా సాటి మనిషి ఉన్నారా అని చూస్తాం మనం. ఆ చూసేటప్పుడు కాప, ఏమంటే మీరు చెయ్యి ఇస్తున్నారు నాకు, నాకు హెల్ప్ చేస్తున్నారు, మీరు మనోడేనా కమ్మా, లేకపోతే రెడ్డే, లేకపోతే మన బ్రాహ్మలేనా, లేకపోతే రెడ్డి గారా, మీరు షావుకారు గారా, లేకపోతే కాప, అడగమండి. మనం మనం ఆపదలో పడిపోయేటప్పుడు చెయ్యి ఇచ్చేవాడు దేవుడు. దప్పికి వేసినప్పుడు, ఇప్పుడు నాకు బాగా దప్పికి వేసింది అనుకోండి, గొంతు ఎండిపోయింది, నాకు ఎక్కడ నీళ్లు ఉంటాయో తెలియదు అనుకోండి, ఎవడైనా పట్టుకొచ్చి నీళ్ళు ఇచ్చాడంటే నాకు దేవుడు వాడు. ఈ విలువలు పోతున్నాయి మనకు, ఇవన్నీ పడిపోతున్నాయి. కేవలం డబ్బు అనే ఒక్కదాని మీద మనం మొత్తం మనం అందరం తిరిగిపోయాం. నిజంగా చెప్పాలంటే అందరూ, ఈవెన్ స్వామీజీలు కానీ మామూలు వాళ్ళు కానీ, సమస్తం చాలా వరకు కూడా సమాజంలో భయం మొదలైపోయింది. అంటే ఇన్సెక్యూరిటీ, డబ్బు లేకపోతే మనల్ని గౌరవించేది సమాజం అనే స్థితికి వచ్చేసాం మనం. ఒక ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ధనం మూలం ఇదం జగత్ అన్నారు. అది పురాణాల్లో రాయలేదు, అది మార్చబడింది. ధర్మ మూలం ఇదం జగత్ అది. అంటే ఒక మనిషి ఇంకొక మనిషితో పలకరింపు ధర్మం. బాగా గమనించండి, డబ్బు ఉంటే ఎడబాటుతనం వస్తుంది, నాకు ఇంత ఉంది, వాడికి ఏముంది, వాడితో నేను మాట్లాడడానికి నా స్టేటస్ ఏంటి, వాడి స్టేటస్ ఏంటని చూస్తా. నిజంగా పాపం అక్కడ చూస్తే వాడికి, అతని తల మీద నేను చెయ్యేసి నీళ్లు పోసి తడుతున్నా, అతనికి పరిపూర్ణానందని తెలీదు. అదే నేను మామూలుగా ఒక ప్రవచనం ఇస్తే, స్వామి మీరు నా నెత్తి మీద చేయిపెట్టరా, మాకు దీవించరా అని అంటారు. నేనంటా, నేను భస్మాసురుని కాదయా, నేను నెత్తి మీద చేయిపెట్టడానికి అని అంటాను. కానీ అతని నెత్తి మీద నేను చేయిపెడుతుంటే అతనికి తెలియట్లేదు పరిపూర్ణానందాన్ని. పాపం ఆ స్థితిలో ఉన్నాడు అతను. సమాజంలో నేను బయటకు వెళితే నా చేయి నెత్తి మీద పెట్టించుకునేదానికి చాలామంది అడిగి పెట్టించుకునేదానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ అడగకుండానే నేను అతని మీద పెడుతుంటే అతనికి తెలియట్లేదు. అంటే అతని పట్ల మన భావన ఎలా ఉండాలి, అతని పట్ల మన సంబంధం ఎలా ఉండాలి. అందుకే గతంలో యువ సంకల్ప దివస్ అని ఏర్పాటు చేసినప్పుడు గట్టు శంకర్ గురించి పూర్తిగా తరచి అధ్యయనం చేసి, యూత్ ఐకాన్ అని అంటే సైన్స్లో ఫస్ట్ వస్తే, లేదా ఏదైనా ఒక ఫార్ములా తీసుకొచ్చి ప్రపంచానికి గొప్ప సందేశం ఇవ్వడం, లేదా ఏదైనా ఒక మంచి కొత్తదనాన్ని కనిపెట్టడం, ఇవన్నీ గొప్పది, నో డౌట్, ఇవన్నీ కావాలి. కానీ నా దృష్టిలో అవి గుర్తించడానికి ఒక పెద్ద వేదికలు ఉన్నాయి. కానీ ఇలా అభాగ్యుల్ని, అనాథల్ని, వాళ్ళెవరో వాళ్ళకే తెలియకుండా అసలు వాళ్ళు ఈ లోకానికి ఏమవుతారో, ఈ లోకంలో వాళ్ళకంటూ ఏముందో కూడా తెలియదే నిజంగా పాపం వాళ్ళకి.
వాళ్ళు ఏదైనా ఒక రోడ్లో బస్సు వచ్చి కొట్టేసిపోతే వాళ్ళ గురించి ఏడిచే దిక్కుమొక్కు కూడా ఉండదు. వాడు సగం నుంచి వాడికి వెళ్ళిపోతే వాడు అలాగా తనకలాడుతూ అలా కొట్టుమిట్టాడుతూ వాడు అలాగా రక్తపు మడుగులో పడుంటే ఒక అన్న లేడు, తమ్ముడు ఉండడు, భార్య ఉండదు, తల్లి ఉండదు, ఎవరెవరు ఎక్కడ ఉంటారో తెలియదు. అంటే వాడు ఒక దిక్కులేని వాళ్ళ బ్రతకడం మనందరి మధ్యలో. అలాంటి వాటిని చూసి అయ్యో అలా ఉండకూడదని స్పందించడం నిజంగా ఒక యువకుడికి కావలసినటువంటి గొప్ప లక్షణం. మన సమాజంలో మనతో పాటు బాధపడుతున్న వ్యక్తిని చూసి మనం బాధపడడం మొదలు పెడితే సమాజంలో విచిత్రమైన ధోరణి తయారైంది. ఎవడైనా బాగున్నాడంటే చూసి బాధపడడం అలవాటైంది సమాజానికి. ఒకడు బాగా ఎదుగుతున్నాడంటే వాడిని ఎలా కాళ్ళు పట్టుకు లాగాలి, వాడిని ఎలాగా కింద పడేయాలని చూసే సమాజం తయారైంది మన చుట్టూత. సహించలేని సమాజం. ఆ సమాజానికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ సమాజంలో ఒకడు బాధపడుతున్నప్పుడు తను బాధపడడం అనేది అది ధర్మం. ఒకడు బాగున్నప్పుడు మనం బాధపడడం అధర్మం, ఒకడు బాధలో ఉన్నప్పుడు మనం బాధపడడం ధర్మం. అలాగే ఒకడు బాగున్నప్పుడు చూసి ఆనందపడడం మహాధర్మం. అది అదే రాముడి గురించి చెప్తూ రామాయణంలో అంటాడు, ఉత్సవేషు మనుష్యానాం పితైవ పరితుష్యతి, వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖిత అని అంటారు రామాయణంలో ఒక్కొక్క వాక్యం. నిజంగా రాముడు ఉన్నాడా, గుణాలు ఉన్నాయా, లక్షణాలతో బ్రతికాడా, ఇవన్నీ కథ. నేను చూడలేదు, మీరు చూడలేదు, ఒక బుక్ అనుకుంటాం. కానీ ఆ గుణాల్ని తెలుసుకుని అందులో ఒక్కటైనా మనం ఆచరించే ప్రయత్నం చేస్తే అప్పుడు రాముడు బ్రతికాడో లేదో అది కథ. కానీ ఇప్పుడు మనం ఆచరిస్తే మనం అందరం ఒక్కొక్క రాముడిలాగానే బ్రతకొచ్చు మనం. వై నాట్ వి టేక్ అప్ దట్. ఆ శ్లోకం అంటుంది, ఒక వ్యక్తి ఆనందంగా ఉంటే, ఒక వ్యక్తి సంతోషంగా ఉంటే రాముడు చూసి అబ్బా వీడు చాలా ఆనందంగా ఉన్నాడని పొంగిపోతాడట. ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు అయ్యో వీడికి ఇంత బాధ కలిగిన వాడి కంటే రాముడు ఎక్కువ బాధపడుతూ ఉంటాడట. అది ఒక దైవీకమైన లక్షణం. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన. పవిత్రతకు పరిమళానికి గౌదర్బార్ అగర్బత్తి. People generated media, pocket infotainment, idi ee generation slogan. News, entertainment, spirituality, interesting stories, lifestyle information, business, movies, what not. Prati okka samacharam ee phone loke jarigedi ekkadaina edaina prati drishyam kshanallo mee kanti mundu pratyaksham. Ikka nunchi anni mee phone ke chertayi. Meer cheyalsindalla Bharat Today app ni download cheskodame. Bharat Today app ni download cheskondi, mee phone ni prapanchamto anusandhanam cheskondi. పీఠం ఆధ్యాత్మిక మాసపత్రిక చదవండి, చదివించండి, ఆచరించండి. చందాదారులుగా చేరాలనుకునే వారు సంప్రదించవలసిన నెంబర్లు 0402707665, 6522121666, 9849028565.